హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 140 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ కోడిపిల్లలు, ఇవి మొత్తం అయితే 7 ఉండే. వీటికి ఏమైందంటే ఫోల్ ఫ్యాక్స్ వచ్చింది. ఫోల్ ఫ్యాక్స్ అంటే తెలుసు కదా, తల్లి వచ్చింది. ఎప్పుడంటే చిన్న చిన్న ఒక 15 డేస్ అవుతుంది వీటికి వచ్చి. అప్పుడైతే వీటి పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉండే, కళ్ళు మొత్తం మూసుకుపోయి మొత్తం ముక్కుల పైన, కళ్ళపైన, ముక్కులపైన, తలపైన మొత్తం పెద్ద పెద్ద కురుపులు అయినాయి. ఇవి ఏడిటికి కూడా అందులో ఒక 3 అయితే చచ్చిపోయినాయి, ఇంకా 4 అయితే రికవర్ అయినాయి. అసలు ఇవి ఎలా రికవర్ అయినాయి అనే దాని గురించి అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు యూస్ అవుతుంది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఇదే ప్రాబ్లం కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వీడియో మొత్తం అయిపోయిన తర్వాతనే కామెంట్ పెట్టండి. అయితే ఫస్ట్ కోడిపిల్లలకి ఫోల్ ఫ్యాక్స్ అయ్యి కళ్ళు మొత్తం మూసుకుపోయి కళ్ళు కనిపించకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, కళ్ళు కనిపించి కళ్ళు మూసుకోపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది, దీన్ని టెట్రాసైక్లిన్ పౌడర్ అంటారు. ఇక చూడండి, ఇది టెట్రాసైక్లిన్ పౌడరు. ఇక ఇది వచ్చేసి వైమ్రాల్. ఇవి రెండు పోసి, ఇక ఈ వాటర్ టబ్ ఉంది కదా, ఇందులో వాటర్లో ఆ కప్లో కొన్ని వాటర్ వేసి అందులో ఇవి రెండు పోయాలి, వైమ్రాలు ప్లస్ ఈ టెట్రాసైక్లిన్. ఇవి రెండు పోసి వాటి కళ్ళు కనిపించాయి కదా, ఎందుకంటే కళ్ళ మీద మొత్తం కురుపులు అవుతాయి కదా, కళ్ళు కనిపించకపోతే ఇంకా అవి నీళ్ళు తావు, ఫీడ్ తినవు, అప్పుడు ఏమైతే అంటే చచ్చిపోతాయి అన్నట్టు. సో కళ్ళు కనిపించినప్పుడు ఏం చేయాలంటే, ఇవి రెండు కలిపి వాటర్లో వేసి రెండు కలిపి ఆ సిరంజి తోటి వాటి నోట్లో కొట్టాలి. అదే పని చేసినాం, ఒక వారం రోజులు అదే పని చేసినాం. వారం రోజులు ఆ పని చేస్తే అప్పుడు ఏమైందంటే చిన్న చిన్నగా ఈ పొక్కులన్నీ ఎండిపోయి కింద రాలిపోయినాయి. ఒక 3 అయితే చనిపోయినాయి కానీ మిగిలినవి మాత్రం ఆ పొక్కులన్నీ రాలిపోయినాయి. రాలిపోయి ఇప్పుడు రికవర్ అయిపోయినాయి, కళ్ళు కూడా ఐస్ కూడా ఓపెన్ అయిపోయినాయి. చూడండి కొంచెం లైట్గా ఉన్నది కదా, సీరియస్ ప్రాబ్లం లేదు. వాటంతటా అవి నీళ్ళు తీసుకుంటాయి, ఫీడ్ తాగుతాయి. వాటంతటా అవి వాటర్ తీసుకున్నా, వాటంతటా అవి ఫీడ్ తీసుకున్నా ఇంకా కోళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే కళ్ళు మూసుకుపోయి పక్కకుంటాయో, సో దాన లేక నీళ్ళు లేక అయితే చనిపోతాయి. ఇట్లా ఒక 10 రోజులు అయితే కంటిన్యూస్గా అవి కళ్ళు తెరిచిన తర్వాత అయితే కొట్టినాము. కొట్టిన తర్వాత మాత్రం ఇప్పుడైతే అన్ని రికవర్ అయిపోయినాయి, ఒక 3 చనిపోయినాయి, మిగిలిన అయితే రికవర్ అయిపోయినాయి. ఇదిగో చూడండి, మొత్తం కళ్ళు మొత్తం మూసుకుపోయి ఉండే అప్పుడు, ఇప్పుడు కళ్ళు మొత్తం సెట్ అయిపోయినాయి. ఇక ఇటు చూడండి, ఇటు మొత్తం రాలిపోయింది కదా, ఇటు కూడా ఉండే. ఇటు ఎట్లుండే అంటే ఇక ఇటు చూడండి, ఇక ఇట్లుండే చూసినావా, దీనికంటే ఘోరంగా ఇటు సైడ్ ఉండే. అసలు దీని ముఖమే ఆగిపోయిపోయేది, కురుపులే కనిపించేది. ఇప్పుడు చూడండి, కురుపు కనిపించట్లేదు, ముఖం కనిపిస్తాను. రికవర్ అయిపోయింది, 10 డేస్ టైం అయితే పట్టింది రికవర్ కావడానికి. మీరు కూడా ఈ ప్రయత్నం చేయండి, ఎప్పుడైతే కళ్ళు మూసుకోతాయో వాటర్ మాత్రం కంపల్సరీ కొట్టండి. కొడితే మాత్రం రికవర్ అవుతాయి, పట్టించుకోకపోతే మాత్రం మోర్టాలిటీ అవుతుంది. ఎప్పుడైనా సరే కోళ్ళకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అర్జెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి, చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఇది కూడా రాలిపోతుంది, రాలిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇక మన చేతితో ఇట్లన్నా రాలిపోతుంది, దాని అంతా ఏదైనా రాలిపోతుంది, ఇంకా చేతితో అనే అవసరం లేదు. ఇక దీని కూడా పెద్ద ఉండే, దీని కూడా అడ్డ మీద రాలిపోయినాయి. ఇక చూడండి కొంచెం ఉన్నది, అంతకంటే ముందు ఇట్లా లేదు, మొత్తం ఘోరంగా ఉండే. కింద డిస్క్రిప్షన్లో నేను షార్ట్ వీడియో లింక్ అయితే పెడతాను, అంతకంటే బిఫోర్ ఎట్లున్నదో చూడండి. ఒక 15 డేస్ బిఫోర్ ఎట్లున్నది అనేది మీరు అయితే చూడండి. ఆ కింద డిస్క్రిప్షన్లో నేను షార్ట్ వీడియో పెడతాను. ఇక ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. చాలామంది ఈ రోగం గురించి ఏం చేయాలి ఏం చేయాలంటారు. అసలు ఇది రాకుండా ఉండడానికి అడ్వాన్స్ వ్యాక్సిన్ అయితే ఉంటుంది. అడ్వాన్స్ వ్యాక్సిన్ చేసుకోకపోతే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అడ్వాన్స్ వ్యాక్సిన్ చేసి చేసుకోవాలి. ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ అని 21 డేస్ అప్పుడు 0.2 ml అయితే చేయాలి. అది చేస్తే ఇలాంటిది రాదు. ఒకవేళ చేయకుంటే మాత్రం వస్తుంది, వస్తే మాత్రం కోడిపిల్లలు వస్తాయి. ఇక సాగకుండా ఉండడానికి చిన్న ప్రయత్నం చేయాలి.